చూడండి, నేను కారపూసలు చేయడానికి పిండి రెడీ చేసుకుంటున్నాను. కారపూసలు అంటారు, లేదంటే కారాలు అంటారు, ఒక్కొక్క చోట ఒక్కోలాగా అంటారు. ఇక్కడైతే కారాలు అంటారు రాయలసీమలో. నేను ఏం చేశానంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ పౌడర్ అనమాట. ఓకే, రైస్ పౌడర్ అంటే తెలుసు కదా, బియ్యం పిండి తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ పౌడర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ పప్పుల పొడి అండి. పప్పుల పొడి తీసుకున్నాను, మీకు అప్పుడే తెలుసుంటుంది బియ్యం పిండి వైట్గా ఉంది, పప్పుల పొడి ఎల్లో కలర్లో ఉంది. అండ్ దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ సాల్ట్ తర్వాత వాము. ఓకే, మీకు ఇష్టం లేదు వామ్ ఫ్లేవర్ అంటే వేసుకోకండి, కానీ వామ్ వేసుకుంటే కొంచెం పొట్టలో కూడా అంతా క్లియర్ అయిపోతుంది. తగినంత ఉప్పు అండి, నేను ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకోండి, నేను ఆల్రెడీ వేసేసాను. అండ్ కారం, కారం ఎక్కువ వేసుకోకండి, కారం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది. సో నేను ఇంత వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అండ్ కొంచెం జీలకర్ర అండి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్. ఓకే, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. అన్నీ వేసుకున్న తర్వాత నేను ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను. ఆయిల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను, వేడిగా కాంచుకున్నాను ఆయిల్ ఆల్రెడీ నేను. ఓకే, ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం గోధుమ పిండి తడుపుకుంటాం కదా, అలా అంత టైట్గా కాదు, కొంచెం లూజ్గా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది ప్రెష్ చేసేప్పుడు, కారాలు చేసేది అది మిషన్ ఉంటుంది కదా, అది ప్రెష్ చేసేప్పుడు మనము లూజ్గా ఉండాలి. నేను తర్వాత నేను చూపిస్తానండి. ఓకే, కొంచెం మనం తగినంత ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. కాలుతోంది సో బెటర్ యూజ్ స్పూన్. ఓకే, చూడండి ఇలా పిండి తడుపుకోవాలి, ఇలా బాగా మెత్తగా తడుపుకోవాలి. ఓకే, ఈ విధంగా దీని మీద తడి చేసుకున్న క్లాత్ కానీ ఇలా ఏదైనా పెట్టుకుంటే బెటర్. నేను ఇందులో స్టఫ్ చేసుకున్నాను, 1 నిమిషం. ఇది ఒక్కటే ఇలా పేపర్ తీసుకొని, ఇదిగోండి పేపర్ మీద ఇలా ఒత్తుకొని, ఇలా ఒత్తుకున్న చేతిలో తీసుకొని బాండీలో వేసుకుంటే ఇదిగోండి ఇలా వస్తాయన్నమాట.